వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ తొమ్మిది పది మరియు పదకొండవ తేదీలో విఎంఆర్ లాజిక్స్ వారి ప్రత్యేక కానుక తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గానీ ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ గాని బ్యాంకింగ్ గానీ ఆర్ఆర్బిసి గాని ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త ఏ ఫుల్ కోర్స్ అయినా ఆరు నెలలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు నెలలకు పదమూడు వందల రూపాయలు అసలు వాస్తవ ధర ఐదు వేల రూపాయలు అయినప్పటికీ మీ ప్రిపరేషన్ ను అత్యంత అనుభవం గల విఎంఆర్ లాజిక్స్ టీమ్ తో ప్రారంభించండి విజయం మీ సొంతం చేసుకోండి

కెమెరామ్యాన్స్ ఎవరైతే ఉంటారో కెమెరామ్యాన్లు రిపోర్టింగ్ చేసేటువంటి రిపోర్టర్స్ను వీళ్ళని మనం స్టింగర్స్ అని పిలుస్తాము స్టింగర్స్కి సంబంధించి రెండు సంవత్సరాల కాంట్రాక్ట్కు కనుక ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే సెలెక్ట్ అయితే రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది దాన్ని మళ్ళీ వీళ్ళు కావాలంటే రెన్యువల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటుగా సబ్జెక్ట్ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ అనేటువంటివి మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి మీ జాబ్ లక్ష్య సాధనలో మన ఛానల్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే దూరదర్శన్ దూరదర్శన్ కేంద్ర హైదరాబాద్లో రెండు సంవత్సరాల కాలపరిమితికి కాంట్రాక్ట్ బేస్లో స్ట్రింగర్స్ ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే పడడం జరిగిందండి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు అప్లికేషన్ని అంటే రెండు సెట్ల అప్లికేషన్ని ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది దాంతోపాటుగా డీడీ అంటే థౌజండ్ రూపీస్ నాన్ రిఫండబుల్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఇక్కడ దూరదర్శన్ కేంద్ర హైదరాబాద్ అనేటువంటి పేరు మీద మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది తీసి సెప్టెంబర్ థర్టీ ఎత్ కల్లా సెప్టెంబర్ థర్టీ ఎత్ కల్లా మీరు అయితే పంపించవలసి ఉంటుంది మరి ఈ స్ట్రింగర్ ఉద్యోగాల యొక్క క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారండి ఇక్కడ సెలక్షన్ ప్యానల్లో ఐదుగురు మెంబర్స్ ఉంటారండి మీరు పంపించినటువంటి అప్లికేషన్స్ స్క్రూటినైజ్ చేసి ఈ ఫైవ్ మెంబర్సు సెలెక్షన్ అయితే చేస్తారు మరి ఎక్కువ కనుక అప్లికేషన్స్ వచ్చినట్లయితే టెస్ట్ కండక్ట్ చేయడం అదేవిధంగా మీ యొక్క ఇచ్చినటువంటి కొన్ని టాస్క్స్ ఇచ్చి అవి కవరేజ్ చేసుకురమ్మని చెప్పడం దాంతోపాటుగా టెస్ట్ కండక్ట్ చేయడం అనేటువంటి చేసి మీరు ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకు ఫోర్ వీలర్తో పాటుగా డిజిటల్ ఎక్విప్మెంట్ కెమెరాస్ ఇవన్నీ కూడా మీకు అందించి మీకు ఈ న్యూస్ కవరేజెస్ బ్రేకింగ్ న్యూస్ కవరేజెస్ ఇట్లాంటివన్నిటిని కూడా మీరు ఫుటేజ్ అయితే తీసుకురావాల్సి వస్తుంది ఇది మీరు చేయవలసినటువంటి డ్యూటీస్ అయితే ఇక్కడ కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా ముంబై కోల్కతా చెన్నై ఇట్లాంటి ప్లేసెస్లో కూడా మీకు జాబ్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ మీకు వేరియస్ ఎక్విప్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ ఎక్విప్మెంట్తో మీరు న్యూస్ ఫుటేజ్ బ్రేకింగ్ న్యూస్ ఫుటేజ్ ఇట్లా వేరియస్ ఫుటేజ్ అయితే తీసుకురావాలి మీకు ఇక్కడ ఫోర్ వీలర్స్తో పాటుగా మొబైల్ ఫోన్ అనేటువంటిది మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో దట్ ఇక్కడ మరి క్వాలిఫికేషన్స్కి దీనికి ఎక్స్పీరియన్స్ ఏమన్నా కావాలంటే స్ట్రింగర్ షుడ్ బీ గుడ్ కాంప్రహన్సెస్ ఇన్ గుడ్ న్యూస్ సెన్స్ గుడ్ న్యూస్ సెన్స్ అయితే ఉండాలి అదేవిధంగా ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కనుక ఉన్నట్లయితే అది అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది క్వాలిఫికేషన్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిజం జర్నలిజంలో కానీ బ్రాడ్కాస్టింగ్లో కానీ అకౌంటింగ్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది మరి ఈ విధంగా సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే ప్రైమరీగా స్క్రూటినైజ్ చేయడం షార్ట్ లిస్ట్ చేయడం అదేవిధంగా కవర్లైన షార్ట్ లిస్ట్ చేసినటువంటి అప్లికేషన్స్ని ఇంటర్వ్యూ చేయడం డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేయడం టెస్ట్ పెట్టడం అదేవిధంగా ఫైనల్ లిస్ట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటి ప్రాసెస్లో మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఎక్కువ అప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ న్యూస్ రిపోర్టర్లుగా దూరదర్శన్లో చేయాలని అనుకుంటున్నారో మీరైతే కనుక ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ కోసం మన ఆరు షెడ్యూల్ జోన్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని పూర్తిగా చదువుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి